ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ ప్రకటించి సత్వరం అమలు చేయాలని, పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల సర్వీస్ పర్సెంట్ను నియమించాలని, జీవో 317 బాధితుల అప్పీళ్లని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సామూహిక దీక్ష హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మామిళ్ల ఆంజనేయులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, చాలామంది ఉపాధ్యాయులు ఎలాంటి ప్రమోషన్ లేకుండానే రిటైర్ అవుతున్నారని, ఈ దుర్మార్గమైన చర్యలను యుఎస్పిసి ఖండిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టామని అన్నారు. 8 సంవత్సరాలుగా ఎటువంటి పదోన్నతులు లేకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, బదిలీలు పదోన్నతులు చేపట్టి పాఠశాల విద్యలను పటిష్టం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్పిసి జిల్లా కమిటీ సభ్యులు సంగయ్య, శ్రీనివాసరావు, వెంకటరామిరెడ్డి, పద్మారావు, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండలరెడ్డి, సత్యనారాయణ, హీరాలాల్, అంజయ్, భీమ్ల, పద్మ, సంగీత, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యుఎస్పిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ముఖ్యమైన డిమాండు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకి నాణ్యమైన విద్య అందడం లేదు. కాబట్టి తక్షణమే ప్రతి పాఠశాలలో కూడా డిఎస్సి వేయడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే బదిలీలు, ప్రమోషన్ లేక చాలా కాలంగా చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్ లేక రిటైర్ అయిపోయే పరిస్థితి ఉంది. కేవలం రిటైర్ అయిపోతారనే కాకుండా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. కాబట్టి తక్షణమే బదిలీలు జరపాలి, ప్రమోషన్లు జరపాలి. అలాగే ఉపాధ్యాయుల ఉద్యోగుల పాలిత శాపంగా మారినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే పెద్దలు చెప్పినట్టుగా 317 జీవో ముఖ్యంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల పాలిత శాపంగా మారింది. ఆ 317 వల్ల చాలామంది ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా మానసిక సంఘర్షణకు లోనవుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం 317 అమలు చేసేటప్పుడు, ఒకటి 317 జీవో అయితే దానిలో అమలు చేసే విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని అప్పీళ్లు పెట్టుకున్నారు, చేయాల్సింది సక్రమంగా చేయకపోవడం వల్ల కూడా నష్టం జరిగింది. ఆ అప్పీలు పరిష్కరించమని చెప్పి అప్పీలు పెట్టుకుంటే ఇప్పటివరకు అవి పరిష్కారం కాలేదు. అలాగే 13 జిల్లాల స్పౌజ్ కేసులకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యంగా కేజీబీవీ టీచర్లకు కూడా కనీస వేతనం అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఉపాధ్యాయ సంఘాలతో యుఎస్పిసి ద్వారా చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి, మెదక్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తూ, ఏదైతే వారి న్యాయమైన కోరికలు ఇప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల మీద అంచువేత కొనసాగిస్తుంది, అదేవిధంగా స్కూళ్ళు మూతబడుతున్నాయి, టీచర్ల నియామకం చేయకపోవడం అనేది ఒక విధంగా విద్యాపరంగా రాష్ట్రాన్ని వెనుకబాటు చేయడమే ఈ ముఖ్యమంత్రి యొక్క కుట్రలో భాగమే అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి 8 సంవత్సరాల్లో ఇప్పటిదాకా కూడా డిఎస్సి చేయకపోవడమైన టీచర్ల నియామకం చేయకపోవడం, ఆయన ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం ఈ 8 సంవత్సరాల్లో 80,000 ఉద్యోగాలకి ఇంకా చర్యలు కొనసాగుతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కోసం ఇంకా ఎదురుచూపులే ఉంది. అదేవిధంగా మరి ఉపాధ్యాయ రంగంలో ఈరోజు వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా న్యాయమైనవి. మరి అవి కొత్త మండలాలు ఏర్పాటు చేసారు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు, ఇప్పటికీ డిఓలు లేరు, ఎంఈఓలు లేరు. మళ్ళీ 317 జీవో పెట్టి అనేక మందికి స్థానికత కోల్పోవడం వల్ల కొంతమంది ఉపాధ్యాయులు మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఇంత జటిలంగా ఈ సమస్యలు ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మరి ఆ రోజు ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయ వర్గము మరి ముందడుగేసి ఆ ప్రధాన పాత్ర పోషించి ఉద్యమంలో ఉద్యమం కొనసాగిస్తుంటే, ఆ రోజు గ్రామాలలో ప్రజలను చైతన్యం చేసింది ఉపాధ్యాయ వర్గమే. మరి మన తెలంగాణ మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి చైతన్యం చేసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల మీద చిన్న చూపు చూడడం, అంచివేత చేయడం అనేది సరి అయిన విధానం కాదు. ఏదైతే
వాళ్ళు 16 డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు వాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తూ తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి మరి చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది।